నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు సమ్మక్క సారక జాతరకు వెళ్లే ముందు రాజన్న దర్శనం. వేములవాడలో పుంజుకున్న టీఆర్ఎస్, మున్సిపాలిటీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. చెందుర్తి మండలంలో వాలీబాల్ పోటీలు, గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానం. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై తెరాస జెండా రెపరెపలాడింది. నేడు జరిగిన చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో చైర్పర్సన్గా జిందమో కళాచక్రపాణి, వైస్ చైర్మన్గా మంచే శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో 12 నుంచి టీఆర్ఎస్ రెబల్స్ స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. 22 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, 3 బీజేపీ కౌన్సిలర్లు తమ వార్డుల్లో గెలుపొందారు. చైర్పర్సన్గా ఎన్నికైన అనంతరం వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్లతో పట్టణంలో భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ కేటీఆర్ ఆశించిన ఫలితాలకు తగ్గట్టు మేము ఎదుర్కొంటాం, పని చేస్తాం. మరి పెద్దలు కేవీ నరసింహారావు గారు, గోదాలయ్య గారు, ఇంకా రవీందర్ గారు, అందరికీ పాదాభివందనాలు. ముఖ్యంగా నా వాటు ప్రజలకు పాదాభివందనాలు. తెలంగాణ రాష్ట్రానికి పార్టీ పక్షాన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత, మన మార్గదర్శకులు, మన డైనమిక్ లీడర్ కేటి రామారావు గారి నాయకత్వంలో ఈరోజు సిరిసిల్లలోని అత్యధిక మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు గెలుచుకొని సిరిసిల్ల మున్సిపల్ను తెరాస గెలుచుకొని మరింత 5 సంవత్సరాలలో మరింత అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేందుకు సహకరించిన పట్టణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకత్వానికి, ఈ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి అంతా ఈ ఎన్నికల నిర్వహణకు అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you.
సిరిసిల్ చెన్నవనేని కీర్తి గారు నేను సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన నిజమైన విశ్వాసం సూత్రాన్ని నిర్వహిస్తానని దైవరాశిక ప్రమాణం చేయండి. ఉల్గం నాగరాజు అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘ సభ్యుడిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా మరియు నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. నేను సిరిసిల్ల పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజేతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని ఆత్మరక్ష దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా కల్లూరి రాజు అని నేను సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూస్తానని, భారత సర్వోమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను గడ్డం చందన అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం
సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా మరియు నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని భారత సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని విత్తనాలు. నేను సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాన్ని. నేను పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌభాగ్యాన్ని సమగ్రతను కాపాడుతానని నేను వేములవాడ పట్టణానికి సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని అన్నారు మున్సిపల్ నూతన చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. అవినీతి రహిత పాలన అందించడంలో ముందుంటామని ఆమె అన్నారు. స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో పట్టణాన్ని అభివృద్ధిలో నడిపిస్తామని అన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేనికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరము తమ ముందున్న లక్ష్యాలను మీడియాకు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణరాఘవరెడ్డి, స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు హాజరయ్యారు. నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను శ్రీ సంఘం యొక్క 27వ వార్డు సభ్యునిగా ఎన్నిక కాబడిన బోలి మహేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఉండి నేను స్వీకరించబోచున్న విధిని నమ్మకంగా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ఎన్నిక కాబడిన యాచమనేని శ్రీనివాసరావు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల
పురపాలక సంఘం యొక్క పన్నెండవ వార్డు సభ్యురాలిగా ఎన్నిక కాబడిన రామదీంతపు కృష్ణవేణి అను నేను ఎన్నిక కాబడిన రేగుల సంతోష్ బాబు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత. రామతీర్థ మాధవ్ గారికి కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏ బాబు మీరు ఎంతవరనే మళ్ళీ మీరేంది నడతారు? దక్షిణ కాశీకి అభివృద్ధి చెందిన వెములవాడ పట్టణంలో చైర్పర్సన్గా బాధ్యత స్వీకరించడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అలాగే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో వెములవాడ పట్టణాన్ని ఇంకా సుందరవదనంగా తీర్చిదిద్దాలని, వెములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతానని, కరప్షన్ లేని వెములవాడగా తీర్చిదిద్దుతానని తెలియజేసుకుంటూ, అలాగే మా పార్టీ సభ్యులందరినీ వాడ్వైజ్గా డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలని వాళ్ళ వాళ్ళ ఆచరణ స్వీకరిస్తూ, అదేవిధంగా అన్ని వెములవాడ పట్టణానికి రానున్న రోజుల్లో ఎక్కువ కృషి చేస్తూ మా రమేష్ బాబు గారికి మంచి పేరు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు, ప్రములకు, నా 20 వార్డు నన్ను అదే అతి మేధావితో గెలిపించిన వార్డు సభ్యులకు, వార్డు వాళ్లకు, లోకల్ ఉన్న ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే గారి అండతోటి వేములవాడను వెల్లెలవాడగా తీర్చిదిద్దుతానని చెప్పేసి అందరి సమక్షంలో శపథం చేస్తున్నాను. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి రామతీర్థ మాధవ్ గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మధు రాజేందర్ గారికి ఉదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కొత్త మున్సిపల్ చట్టం తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించినటువంటి మా అభ్యర్థులందరినీ కూడా గొప్ప మెజారిటీతో గెలిపించి వేములవాడ యొక్క భవిష్యత్తులో కీలక పాత్ర వహించవలసిందిగా వారు కోరడం జరిగింది. ఈ కోరికను మన్నించి మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకదాటి మీద ఉండి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. వేములవాడ రాజకీయాలలో ఒక కొత్త శకం ప్రారంభించే విధంగా పనిచేస్తామని చెప్పి మేమందరం కూడా మా జిల్లా గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు మరి మాట ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణంలో ప్రస్తుతం కావాల్సింది సుస్థిరమైన అభివృద్ధి మరి సుపరిపాలన. సుస్థిరమైన అభివృద్ధి, సుపరిపాలన అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి విషయాల మీద వచ్చే కాలంలో మేమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇక్కడ ఏదో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, లేకపోతే ఎమ్మెల్యే గారు, కౌన్సిలర్ అని కాదు, ఒక టీం లాగా మేమందరం కూడా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరం కూడా కలిసికట్టుగా వేములవాడ పురదొప్పు కాపీ కొరకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలలో వెళ్ళి
ప్రజలకు గడప గడపకు వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంత భారీ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మరి వేములవాడ సర్వతోముఖ అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు చందుర్తి మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్. చందుర్తి మండల కేంద్రంలో మందాడి గోపికృష్ణ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చందుర్తి గ్రామీణ స్థాయి క్రీడలు నిర్వహించారు. ఆదివారం క్రీడల ముగింపు సందర్భంగా సీనియర్ క్రీడాకారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీటీసీ పులి రేణుకా సత్యం ఆధ్వర్యంలో గెలుపొందిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో చిలుక పెంటయ్య, మాజీ సర్పంచులు గొట్టె ప్రభాకరు, మర్రి మల్లేశము, బచ్చు వెంకటేశం, మండల కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ అని మరియు సీనియర్ క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ఎప్పటికీ నిరంతరం కంటిన్యూగా జరగాలని నా యొక్క మనవి. ఈ స్పోర్ట్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో మెయిన్ స్పోర్ట్స్ల యొక్క అన్నీ ఉండాలి. గేమ్స్కు సంబంధించినవి, స్పోర్ట్స్కు సంబంధించినవి, క్రికెట్ సంబంధించినవి. దీనికి ఒక రూము, దీనికి ఒక గోదాము, ఇవన్నీ నిర్వహించినట్లయితే ఇది నిరంతరం నడుస్తుంటుంది, రాబోయే తరం వారికి ఎంతో ఉపయోగపడుతుంటుంది. ఇప్పుడు మొత్తం ఎవరిని చూసినా సెల్లులలోనే గడుపుతున్నారు, టీవీలలోనే గడుపుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్ మొత్తం యాక్టివేషన్ అయిపోయి దేనికి పనిచేయరాకుండా పోతున్నారు. వాళ్ళు కేవలం ఒక యంత్రంలాగానే ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళను బయటికి తీసుకురావాలంటే ఇలాంటి గేమ్స్ కానీ ఆటలు కానీ వాటితోటే వీలవుతుంది. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా అడు మధ్య రకంగానే మధ్యలోనే వాళ్ళ ఆయుష్ పోతుంటుంది. కాబట్టి ఇది నిరంతరం ఆడితే 80-90 సంవత్సరాల వరకు కూడా మనిషి నిరంతరంగా ఉండగలడు. అన్నిటికి సంబంధించి మనం దేనికైనా ముందుంటే, ఎందుకంటే వాసంగా ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు, మనిషికి ఒక ఫోన్ పట్టుకుంటారు, వీళ్ళకు ఆయనతో మాట్లాడతలేదు, ఆయనతో నేనే మాట్లాడతలేడు, ఎవరికెవరు మాట్లాడతలేరు. చూస్తే 10 మంది కూర్చుంటారు, 4 కూర్చుంటారు, వాళ్ళ ఫోన్ వాళ్ళే, వీళ్ళ ఫోన్ వీళ్ళే, ఎవరికొకరు మాట్లాడతలేరు. ఇది అట్లా మంచిగా లేదు, ఇది సిస్టమ్ బాగాలేదు. మనం కంపల్సరీ ఒక వాలీబాల్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేద్దాం. మనం ముందు ముందుగా ఇక వేరే ఏదన్నా నడుస్తూ ఉంటాయి అని నేను అజిమ్తో ఇట్లా మాట్లాడితే అజిమ్ ఉండి అన్న ఇది మంచి ఆలోచన, ఇది కంపల్సరీ మనం చేద్దాం అని అదే రోజు అనడం జరిగింది. మేము అనుకోకుండా ఒక్క రోజు ముందే అంతే స్టార్ట్ చేసినాం. చేసినందుకు అందరు మంచిగా సహకరించారు. లైట్లు కానీ, దాదాపు గోపకృష్ణ కానీ, మాజీ సర్పంచ్ కానీ, అందరూ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా అందరూ సహకరించారు. మళ్ళీ ఒకటి ఏంటంటే పార్టీల ఖచ్చితంగానే ఇది ఏ పార్టీ కాదు, పార్టీల ఖచ్చితంగానే. కొందరు అనుకుంటారు కాంగ్రెస్ కాదు సత్తా అంటారు, అది కాదు. కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఏది కాదు. నేను ఒక్కటి ఏంటంటే మన పిల్లలు అందరూ మంచిగా ఉండాలి, యాక్టివ్ ఉండాలి అని నేను నా మనసులో ఉన్నది. సరే నాకు ఎక్కువ శాతం మాట్లాడాలి అని నేను ఈ మనం మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. మనం క్రీడల యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి 24 గంటలు ఫోన్ మీద మన సమయాన్ని వృధా చేయకుండా, అంటే ఫోన్ ద్వారా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మన నెట్ మన ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది కాబట్టి ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఫోన్ ద్వారా కూడా ఉంది. కాకపోతే దానిలో ఉన్నటువంటి మంచినే స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ మరి శారీరక దృఢత్వం, ఇంతకుముందు మన డాక్టర్ ధర్మనాయక్ గారు చెప్పినట్టు 30 సంవత్సరాలకే గుండె జబ్బులు, షుగర్ జబ్బులు వస్తూ ఉన్నాయి. కేవలం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే మనకి జబ్బులు వస్తున్నాయని వారు కూడా చెప్పారు. ఇప్పుడు ఫిట్ ఇండియా అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అంటే మన శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. మీరు కూడా మరి రోజు ఇదే విధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని వసతులు ఉన్నాయి. మేము చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. అజీమ్ నన్ను సంప్రదించినప్పుడు కంపల్సరీ ఏ కార్యక్రమం అయినా చేద్దాం, మీరు ముందుండి మేము ఖచ్చితంగా ఎన్నుకుంటామని మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మీరు ఒక ఇక్కడ పార్టిసిపేషన్ చూసి దారం చంద్రం వారి అన్నదమ్ముల సహకారంతో మీకు దాదాపు ఒక 10,000 రూపాయలు ఇచ్చించి డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇదే ఈ విషయాన్ని ఇంట్లోనే ముందు కొనసాగితే మనం ఒక మెగా టోర్నమెంట్ కబడ్డీ ప్లస్ వాలీబాల్ రాజన్న సిరిసిల్ల స్థాయిలో మనం ఇక్కడ నిర్వహించుకుందాం.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నేడు భక్తుల రద్దీ అధికంగా ఉంది. సమ్మక్క సారలమ్మ నేపథ్యంలో భక్తుల తాకిడితో రాజన్న ఆలయం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దీంతో వేములవాడ ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రాక దృష్టిలో ఉంచుకొని మాగలఘ దర్శనాన్ని అమలు చేస్తున్నారు. గుడి చెరువు ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేసి అక్కడే వంట వార్పు నిర్వహించుకుంటున్నారు. ఆలయంలో అన్ని రకాల అర్జిత సేవలను రద్దుపరిచి కోడెమొక్కులను మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయాలైనటువంటి అనుబంధ దేవాలయాల్లోనూ పోచమ్మ భీమేశ్వర ఆలయంలో కూడా భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్, వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎంపిక పూర్తయిన సందర్భంగా చైర్పర్సన్ వారిని అభినందించారు. అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో చైర్మన్ వ్యక్తిగా మాధవి గారు, అలాగే మధు రాజేందర్ గారు వైస్ చైర్మన్గా, మిగతా కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలో మన మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి తీటుగా అని ప్రజలు తీర్పు ఇచ్చినారు కాబట్టి వేములవాడ పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన గౌరవ కేటి రామారావు గారు మన జిల్లాకు మంత్రివర్యులు కాబట్టి వారు కూడా మొన్న రావడం జరిగింది. సిరిసిల్లకు ధీటుగా వేములవాడ కూడా అభివృద్ధి చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లా మంత్రి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన తెలంగాణకు కార్మికులకు ప్రజలు బ్రహ్మరథం పట్టినారు కాబట్టి వారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మన జిల్లా మంత్రివర్యులు సహకారంతో, మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో, గౌరవ కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్మన్ అందరం కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి బాటలో ఉంచుతామని తెలియజేసుకుంటూ అందరికీ పత్రికా మిత్రులకు కూడా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ముందు రాజన్న దర్శనం. వేములవాడలో పుంజుకున్న టీఆర్ఎస్, మున్సిపాలిటీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. చెందుర్తి మండలంలో వాలీబాల్ పోటీలు, గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.